నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ బ్లాగ్. ఎలా ఉన్నారు గైస్? ఏంటి విశేషాలు? అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే, మనం వైజాగ్లో ఉన్నాం కదా, వైజాగ్లో కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ బీచెస్, అంటే చాలా తక్కువ మందికి తెలిసిన బీచెస్ అయితే నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ ఈరోజు రైడ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నాడు సునీల్ చెర్రీ. తనకు కూడా ఒక ఛానల్ ఉంది, హీజ్ అ రైడర్ అండ్ బ్లాగర్ ఫ్రమ్ వైజాగ్. అండ్ గైస్, మీరు కానీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. మనం అయితే గోప్రో వ్యూలోకి వెళ్ళిపోదాం. సో లగేజ్ మొత్తం ప్యాక్డ్, మౌంట్ చేసుకుని వెళ్ళిపోతాం. మౌంట్ అంటే పెద్ద ఏం లేదండి, ట్యాంక్ బ్యాగ్ పెట్టాలి, వెనకాల మన టాప్ బాక్స్లో కొంచెం లగేజ్ పెట్టాలి అంతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో వ్యూ. నేను ఇప్పుడు ఫస్ట్ సింధియా వెళ్తున్నాను. సింధియా ఎందుకు వెళ్తున్నాను అంటే, మన రైడర్ ఉన్నాడు కదా సునీల్ని, సునీల్ని కలిసి మేమిద్దరం అక్కడి నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తాం. అఫ్కోర్స్ సునీల్ అయితే చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉన్నాడు, నేనైతే యారాడ బీచ్ ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అబ్బా చెప్పేసేనా ఎక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళబోయేది యారాడ బీచ్, వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ బీచెస్. చాలా సినిమా షూటింగ్స్ అక్కడైతే, నాకు తెలిసి ఓన్లీ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే తెలుసు. బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలామందికి అయితే తెలియదు ఈ బీచ్. సో ఈరోజు అయితే నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ నేను సింధియా వెళ్ళటానికి ఏ రూట్ తీసుకుంటున్నానంటే, స్టేషన్ నుంచి బ్యాక్ సైడ్ రూట్ అని ఒకటి ఉంటుంది, ఆ రూట్ తీసుకుంటున్నాను. కాన్వెంట్ రూట్ అంటారు బేసిక్గా దీన్ని. మనం సింధియా వెళ్ళాలంటే ఎన్ఐడి వెళ్ళి ఎన్ఐడి నుంచి కూడా వెళ్ళచ్చు, కాకపోతే అదంతా చాలా లాంగ్ అయిపోద్ది. అందుకే ఈ రూట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్లైఓవర్ చాలా సినిమాల్లో చూపిస్తారు. ఈ ఫ్లైఓవర్ మెయిన్గా ఏ సినిమాలో చూపించారో తెలుసా? జులై సినిమాలో లాస్ట్లో డబుల్ ట్రక్ వెళ్తే చూడండి, అది ఈ ఫ్లైఓవరే. సో ఇక్కడి నుంచి అయితే 17 మినిట్స్ పడుతుంది నేను సింధియా వెళ్ళటానికి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా, మొత్తం అన్నీ అయ్యే ఉన్నాయి. నా లెఫ్ట్ సైడ్లో ఉండి చూడండి, అదంతా విశాఖ పోర్ట్ ట్రస్ట్ అండ్ బోర్డు ఉంది. పక్కనే రైల్వే బ్రిడ్జ్ ఉండి చాలా వెరైటీగా ఉంది. నాకు తెలిసి ఇదేదో బ్యాక్ వాటర్ అనుకుంటా, సీ నుంచి వచ్చేదే. రైల్వే ట్రాక్ అలా రోడ్డు పక్కనే ఉంది, అసలు పక్కన పోర్ట్ ఉంది కదా, పోర్ట్ నుంచి వచ్చే గూడ్స్ అనుకుంటా ఇదంతా కూడా. అదిగోండి ట్రైన్ ఇంజిన్ ఒక్కటే వస్తుంది చూడండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. సో ఇందాక చెప్పాను కదా నేను సింధియా ఏరియాకి వస్తానని చెప్పి, సింధియా ఏరియా పక్కన ఉన్న కోరమండల్ ఏరియాకి వచ్చాను. కోరమండల్ ఫర్టిలైజర్స్ పక్కనే అంట. వెనకాల కనిపిస్తున్నాడు కదా, తనే సునీల్, సునీల్ చెర్రీ వ్లాగ్స్. మన సబ్స్క్రైబరు, మన ఫ్రెండు కూడా, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ హోటల్కి అయితే తీసుకొచ్చాడు, సూపర్ ఉంది, పెసరట్ ఉప్మా లాగిచ్చాను పొద్దున్న పొద్దున్నే. సో సునీల్, ఎంత దూరం సునీల్ ఇక్కడ నుంచి యారాడ? రఫ్గానా? సో యారాడ మీకు తెలుస్తుంది కానీ మాలాంటి వాళ్ళకి తెలీదు, అవునా కదా? అంటే అది ఒకప్పుడు ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఈ మధ్యన అంటే గత 1 ఇయర్ నుంచి అనుకో, 1 1.5 ఇయర్ కొంచెం అంటే లైక్ దాన్ని డెవలప్ చేశారు కూడా వాళ్ళు. అప్పటి నుండి ఇంకా రోడ్స్ అన్నీ వేయడం వల్ల కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ కొంచెం రష్గా ఉంటుంది, ఇప్పుడు వెళ్ళడమే బెటర్. సో స్టే ట్యూన్డ్ గైస్, మేమిద్దరం అయితే యారాడ బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉందంట, మనం మళ్ళీ గోప్రో వ్యూలో కలుసుకుందాం. మేమైతే యారాడకి స్టార్ట్ అయిపోయాం, సునీల్ అయితే నన్ను గైడ్ చేస్తున్నాడు. తను రైడ్ చేసేది పల్సర్ NS 200 రెడ్ కలర్ బైక్. సో ఇక్కడి నుంచి అయితే రైట్ సైడ్కి డైవర్షన్ తీసుకుంటున్నాను నేను. ఇది సింధియా పోలీస్ స్టేషన్ ఆపోజిట్ వీధి అనుకుంటా. మొత్తం నావీ వాళ్ళే ఉన్నారు. ఈ కొండ అయితే ఎక్కాలి, ఈ కొండకు అటు సైడ్ ఉంటుంది బీచ్. అంతా కూడా చెత్త వేసేసారు ఇక్కడ అంతా. అటు సైడ్ వ్యూ సిటీది భలే కనిపిస్తుందిలే, ఇక్కడ అంతా చెత్త ఉంది. కానీ కనిపిస్తుందా మీకు? లైట్ లైట్గా కనిపిస్తుంది కదా, అబ్బా ల్యాండ్స్కేప్ అయితే నెక్స్ట్ లెవెలే. షిప్పులు, నేవల్ బేసు, పోర్టు, డాక్ యార్డు అన్నీ. మేబీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆగి అక్కడ ఏదైనా ఫోటోలైనా వీడియోలైనా తీయాలి. అండ్ డ్రోన్ షాట్ కూడా చూడాలి. సునీల్ ఒక పాయింట్కి తీసుకొచ్చి ఆపాడు, అక్కడ నుంచి చూస్తే అది HPCL అంట. అక్కడ ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా, అదంతా HPCL. ఇదంతా నేవల్ డాక్ యార్డ్ అంట, వెనకాల షిప్ యార్డ్. మేబీ ఇంకా క్లియర్ వ్యూలోంచి చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఇది అనమాట ఇక్కడ రోడ్లోంచి వ్యూ. అటు సైడ్ చూడండి, అక్కడ ఒక పెద్ద రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది చూడండి, అది నేవల్ షిప్స్ అన్నీ అక్కడ ఉంటాయంట. ఇది షిప్ యార్డ్, ఇక్కడ రేకుల షెడ్ ఉంది చూడండి, అది షిప్ యార్డ్. అవంతా కూడా డాక్ యార్డు, షిప్పులు, భలే ఉందిలే లొకేషన్ అసలు. ఇంకా అక్కడ దూరంగా ఒక బీచ్ కనిపిస్తుంది చూడండి, అది ఆర్కే బీచ్ అంట. ఇందాక చూపించిన ఘాట్ రోడ్ అయితే క్రాస్ చేస్తాం. ఘాట్ రోడ్ క్రాస్ చేసి ఇదేదో సమ్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి, మేబీ ఇవి కూడా ఏదో క్వార్టర్సే.
ఇక్కడ రోడ్స్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, మేబీ టూరిజం యాక్టివిటీని ఇంకా డెవలప్ చేయడానికి అనుకుంటా. గైస్ ఒకసారి ఏరియా చూడండి, నాకు ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంది. సేమ్ ఫారెన్లో ఎలా ఉంటాయి ఏరియాలు? ఈ క్లీన్నెస్ చూడండి, అసలు ఆ వెనకాల బ్యాక్డ్రాప్లో ఆ వ్యూ చూడండి, సముద్రం అంది. పిచ్చి కేకలే, చూడండి అసలు క్రేజీ రూటు. బ్యాక్డ్రాప్లో సముద్రం కనిపిస్తుందా? ఒకసారి ల్యాండ్స్కేప్ చూడండి, కొండలు, కొబ్బరి చెట్లు, బీచ్ మొత్తం. విలేజ్ లోపల నుంచి అయితే బీచ్కి వెళ్తున్నాం. విలేజ్ కూడా బాగానే ఉంది. విలేజ్ అంటే పెద్ద విలేజ్ ఇది, మరీ చిన్న విలేజ్ అయితే కాదు. అండ్ ఇక్కడ అకామిడేషన్ నైట్ స్టేకి ఏదైనా దొరుకుద్దో లేదో కూడా కనుక్కోవాలి. క్యాంపింగ్ అయ్యచ్చా లేదా, అసలు స్టోరీ ఏంటి, పోలీస్ ప్రాబ్లం ఉందా లేదా, అన్నీ క్లియర్ కట్గా కనుక్కోవాలి. బీచ్ రోడ్లోకి అయితే వచ్చేసాం మేము, కాకపోతే ఇది కాదు బీచ్, మనకి ఇంకా ముందు ఉంది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చేది. ఇంతలా ఇంత బ్యూటీని నేను ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయినా తెలియదు, కానీ మిస్ అయితే అయ్యాను, కానీ కరెక్ట్ టైంలో వచ్చాను. ఇక్కడ చిన్న చిన్న హట్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. అసలు మేబీ రీఫ్రెష్ అవడానికి అనుకుంటే ఇదంతా. సో ఇక్కడైతే వార్నింగ్ రాశారు, దిస్ ఈజ్ వెరీ డీప్ అండ్ డేంజరస్, స్విమ్మింగ్ హియర్ ఈజ్ ప్రొహిబిటెడ్. కరడ బీచ్కి అయితే వచ్చాం. ఇప్పుడైతే కొన్ని డ్రోన్ షాట్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. డ్రోన్ షాట్ చూసాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, డ్రోన్ షాట్స్ ఎలా కనిపించాయి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇందాక బైక్ మీద వస్తుంటే హట్స్ చూపించాను కదా, ఆ హట్లోకి అయితే వచ్చేసాం. చిన్న సైజ్ షాక్స్ అనుకొచ్చేవి. అండ్ ఇది ఏపీ టూరిజం వాళ్ళంట, ఇది బార్ అండ్ రెస్టారెంట్, కాకపోతే ఇంకా ఓపెన్ కాలేదు. అండ్ ఇలాంటి షాక్స్ లాంటివి మొత్తం చేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నా ఉద్దేశం. సో ఒకసారి 180 డిగ్రీస్ వ్యూ చూడండి, ఇవన్నీ కూడా షాక్స్ లాంటివి. దూరంగా అయితే చాలా షిప్స్ ఆగి ఉన్నాయి, మేబీ కార్గో షిప్స్ అనుకుంటావి. అండ్ అటు సైడ్ ఇందాక డ్రోన్ షాట్స్ చూశారు కదా, ఆ కొండవే. సో సునీల్ దగ్గర ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ చేయొచ్చు అంట. కానీ ఎవరైనా ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ హోటల్లో ఉండటానికి ఏ హోటల్ కూడా ఉండదంట, అదే నైట్ స్టే. అండ్ ఫుడ్ అది మనం యారాడ్ నుంచే తెచ్చుకోవాలి. అండ్ దారిలో వస్తుంటే మనకి ఇంకో పోర్ట్ కనిపించింది కదా, పోర్ట్ గంగవరం పోర్ట్. గంగవరం పోర్ట్ పక్కన ఒక కొండ ఉంటుందంట, కొండ మీదకి వెళ్ళి ట్రెక్ చేసామంటే ఆ బీచ్ పోర్టు క్లియర్ కట్ వ్యూ కనిపిస్తుందంట. ఇప్పుడైతే షాక్ నుంచి నేను బీచ్లోకి వెళ్తున్నాను. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడికి రావాలంటే జనరల్గా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అయినా రావచ్చా అని. సింధియా అనే ఏరియా నుంచి యారాడ బీచ్ దాకా 16 అనే బస్సు ఉంటుంది, డైరెక్ట్ సింధియాలో ఎక్కితే మిమ్మల్ని యారాడ్లో దింపుద్ది. అండ్ ఈ సర్వీస్ కూడా సింధియా టు యారాడ. అసలు ఈ బీచ్ను మొత్తం దారుణంగా పొల్యూట్ చేస్తారు. ఈ బీచ్ స్ట్రెచ్ అంతా అలాగే ఉంది, మొత్తం చూడండి కవర్లే, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు చివరి దాకా. ఇదేంటి బీచ్ గురించి ఎంత చెప్పాను, ఈ రాళ్ళైనా ఉన్నాయనుకుంటున్నారేమో, ఇలా తిప్పితే అసలైన బ్యూటీ. గైస్ సీ అయితే చాలా రఫ్గా ఉంది, ఇప్పుడు స్విమ్మింగ్ కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు. ఇప్పుడనే కాదు, ఇది చాలా రఫ్ సీ సర్ఫేస్. సో ఇక్కడ స్విమ్మింగ్ కానీ లోపలికి వాటర్లో దిగడం కానీ ప్రొహిబిటెడ్. ఇటు సైడ్ మొత్తం రాకీ రాకీ స్ట్రక్చర్ ఉంది కదా, జస్ట్ ఇలా తిరిగామనుకోండి మనకు అక్కడ కొండ కనిపిస్తుంది. ఆ కొండ సేమ్ డిట్టో యాజ్ బాగా గ్రీక్ అంటే బాగా గ్రీక్ అద్దరిపోయింది. ఇక్కడ కొంచెం ఇంకా టూరిజం డెవలప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్తాను నేను. గైస్ యారాడ బీచ్లో ఇది ఒక కొండ కదా, అండ్ బీచ్కి ఇటు సైడ్ తిరిగామనుకోండి అటు సైడ్ ఇంకొక కొండ ఉంది, ఆ కొండ పేరు షూటింగ్ స్పాట్. ఆ కొండకి అటు సైడ్ ఇంకొక కొండ ఉంటుందంట, ఆ రెండు కొండలకి మధ్యలో ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది, అక్కడే మొత్తం అన్ని సినిమా షూటింగ్స్ జరిగేవి.
కాకపోతే అక్కడికి పబ్లిక్ అయితే అలౌ చేయరు. మనం ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళాలంటే కుదరదు, విలేజర్స్ అలౌ చేయరంట. మరి సినిమా వాళ్ళకి ఎలాగా అని అడిగితే సినిమా వాళ్ళు ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకుంటారంట. ఆ పర్మిషన్ విలేజర్స్కి చూపిస్తే అక్కడ అప్పుడు అక్కడి నుంచి లోపలికి అలౌ చేస్తారంట. అండ్ ఇక్కడ ఈ బీచ్ ఉంది కదా, ఈ బీచ్లో కూడా సన్ రైజ్ సూపర్ డూపర్ ఉంటుందంట. వైజాగ్లో ఉన్న బీచెస్ అన్నాటి నుంచి మనం సన్ రైజ్ చూస్తాం, ఎందుకంటే మనం ఉన్నది ఈస్ట్ కోస్ట్లో. వెస్ట్ సైడ్ సన్సెట్ అవుతుంది కాబట్టి గోవా సైడు, లైక్ కర్ణాటక సైడు, కేరళ సైడు అన్ని సన్సెట్స్ బాగుంటాయి.